బ్రో నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ఎక్కుతారంటావు? ఈసారి అయితే ఏమో తెలియదు బ్రో, చూడాలి. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, కానీ ఇక్కడ ఏమో మళ్ళీ టీడీపీ వాళ్ళు మీరే తక్కువ లేదు అంటున్నారు. అంటే ఇద్దరు కలిపి వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ రెండు కలిపి వస్తున్నాయి కదా, జనసేన టీడీపీ ఎలా ఉంటది అంటే జగన్ ఓటు బ్యాంక్ చీల్తుంది అంటారు ఖచ్చితంగా? తప్పకుండా చెప్పలేము. కొత్తదనం కావాలనుకుంటే మాత్రం ఈ పాత్ర పక్క చినిగిపోతుంది, దానికి డౌటే లేదు. అంటే జగన్ పాలన ఎలా అనిపించింది బ్రో మీరు విన్నదాన్ని బట్టి? ఏంటంటే తను ట్రై చేశాడు రాజ్యపాల్, అక్కడ ఎక్కడ విఫలమయ్యో తెలియట్లేదు, కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత మాత్రం తప్పకుండా వచ్చింది. అది రాకుండా ఉంటే దాన్ని సక్సెస్ అయ్యేవాడు అనిపిస్తుంది. అంటే ప్రజల వద్దన పాలన తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడా ఫెయిల్యూర్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. అంటే ఎందుకు బ్రో వాలంటీర్ సిస్టమ్ వచ్చాక పెన్షన్లు కానీ ఏదైనా 1వ తారీఖు వస్తున్నాయి కదా, సో అది హెల్ప్ అవుదంటారా జగన్ కి? హెల్ప్ అవుతుందంటే అవుద్ది, అందరు చేసినట్టు తిని చేస్తే ఏమో రేషన్ కూడా ఇంటికి రావడం ఇదంతా హెల్ప్ అవుతుంది. ఇంతకు ముందు వెళ్ళి తీసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు, కాకపోతే దానికి దీనికి ఏం లేదు. కాకపోతే జనాలకి ఇప్పుడు ఏంటంటే చిన్న డిఫరెన్స్, ఇంతకుముందు వీళ్ళు ఎల్లి తెచ్చుకునే వాళ్ళు ప్రజల్లోకి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి పెద్ద ఇంప్రూవ్మెంట్, దానివల్ల డెవలప్ అయింది ఏం కనబడుతుంది అక్కడ? ఏం లేదు అక్కడ. అంటే ఏపీ పరిస్థితి ఎలా ఉందండి రోడ్స్ వైజ్? కానీ సర్వసాధారణంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుంటూరు కానీ అటు ఇంకా అటు మామూలుగా వేరే వేరే చోట్ల వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా కానీ ఇంకా కొన్ని దగ్గర చూస్తే అసలు ఏం డెవలప్మెంట్ లేదు. మామూలుగా అంటే చుట్టుపక్కల అంతా నీట్గా ఉంటాయి, బిల్డింగ్స్ గట్టా ఓకే ఉంటాయి, చూస్తే స్ట్రీట్స్ గట్టా మొత్తం గొంతలు గొంతలు వర్షం వచ్చినప్పుడు మొత్తం దొరకంగా ఉండడం రోడ్డు సరిగ్గా లేదు. బట్ ఐ థింక్ తను ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. ఎన్ని సీట్స్ వరకు రావచ్చు బ్రో జనసేన టీడీపీకి ఈసారి చెప్పలేము, ఎందుకంటే ఎలక్షన్ టైంలో అటు ఉన్నాయి, ఇటు అయిపోతాయి ఇటు ఉన్నాయి అటు. ఒక మాటలో ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం చంద్రబాబు రావాలి సార్, ఎందుకంటే టీడీపీ తరఫు నుంచి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే చెప్పలేము. ఈసారి ఇద్దరు ప్రీ ప్లాన్డ్గా ఏమైనా డెవలప్ చేయాలన్నా వాళ్ళ ప్రీ ప్లాన్స్ ఉంటాయి కదా, ఇలా డెవలప్ చేయాలి అలా డెవలప్ చేయాలి. బహుశా ఈసారి అవకాశం వస్తే వాళ్ళు డెవలప్ చేయొచ్చేమో, ఇతను అవి చేయలేంది. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు కదా, సో అన్నపై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది ఏమో పొలిటికల్ అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఓకే వ్యతిరేక ఓటు, ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీల్చడానికి అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం బాబాయ్ హత్య జరిగిన తర్వాత, అతను తెలుసు బాబాయ్ హత్య జరిగింది ఎందుకు జరిగిందని, కానీ ప్రజలకు వేరే విధంగా డైవర్ట్ చేసి సింపతి ఓటుతో గెలిచాడు. అదే విధంగా కోడికత్తి ఇప్పుడు రీసెంట్గా చూస్తాం ఈ రెండు సినారియోస్ ఇష్యూస్, అదే విధంగా షర్మిల గారి పాదయాత్ర ద్వారా ఓటు చీల్చి హెచ్ఎండి వ్యతిరేక ఓటు చీల్చి దాన్ని లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశం ఉండొచ్చు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి, మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 120 to 140. సో లాస్ట్ టైం జనసేన టీడీపీకి 24 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు? జనసేన వేరే 24 కాదు, ఓన్లీ టీడీపీ పోటీ చేశారు. టీడీపీకి మరి జనసేన టీడీపీకి 23 వచ్చాయి, ఇండిపెండెంట్ కి పోటీ చేశారు. ఓకే, రెండు కలిపి అంటున్నాను, టోటల్ 24 వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని వస్తానుకుంటున్నారు? అదే 120 to 140, ఎందుకంటే లాస్ట్ టైం సింపతి రాజశేఖర రెడ్డి గారి సింపతి ప్లస్ అయింది, కొన్ని చిన్న ఇష్యూస్ అన్నమాట. అంటే ప్రశాంత్ కిషోర్ నెగిటివ్ ప్రచారం వాళ్ళకి చాలా ప్రజలు అంటే ప్రజల్ని ఇచ్చేసారు సార్ అన్నమాట, దానివల్ల గెలిచారు. నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఓటు ఆ రోజు ఎలక్షన్ టైంలో బస్సులు ఆపేసి లేకపోతే ఇది చేసిన తర్వాత కొంత ఓట్ షేర్ అనేది ఇప్పుడు జగన్ అంటే ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళడం జగన్ సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ప్రజల వద్దకి ఏం పాలన తీసుకెళ్ళలేదు, అంటే ఇంత ముందు కూడా ఉంది వాలంటీర్ సిస్టమ్, ముందు ఈ సేవ అయిన ఉండేది వాలంటీర్ సిస్టమ్ తీసుకెళ్ళి, ఈ సేవ ద్వారా 4 ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఈ సేవ ద్వారా. ఇప్పుడు ఒక వాలంటీర్కి వస్తుంది, ముందు ఈ సేవ అనే పథకం ఉండేది, మనకి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఈ సేవ ద్వారా తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం కూడా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంతకుముందు ఈ సేవ ద్వారా చేసేవాళ్ళం. ఈ సేవలో 15 ఎంప్లాయీస్ ఉండేవారు, సిస్టమ్ సపోర్ట్ కానీ సిస్టమ్స్ కొనుక్కునేవాడు కానీ నెట్వర్క్ సపోర్ట్ కానీ, సో 4-5 ఉపయోగపడేది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక వాలంటీర్ ఉపయోగపడుతుంది, ఆ వాలంటీర్ కూడా వైసీపీ, ఇప్పుడు నిన్న కూడా చెప్పాడు సభలో వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అని. సో వాలంటీర్ల వల్ల చాలా మంది సఫర్ అయ్యారన్నమాట, వండర మహిళల్ని అరెస్ట్ చేయడం కానీ ఏదైనా లూప్ హోల్స్ ఫైండ్అవుట్ చేసి దాని ద్వారా వాళ్ళు ఏమో డబ్బులు సంపాదించడం కానీ ఇవన్నీ చేశారు వాలంటీర్లు. సో దానివల్ల చాలామంది నేను చూసానమాట మా ఫ్యామిలీస్లో కూడా దే సఫర్డ్, వాలంటీర్ సిస్టమ్ వల్ల చాలా సఫర్ అయ్యారు. మా కజినే ఉన్నాడు, ఈజ్ వైట్ కార్డ్ హోల్డర్, తనకేమో
చంద్రబాబు గారి హయాంలో ఇది హౌస్ ఇచ్చారు, ఈసారి దాన్ని క్యాన్సిల్ చేశారు. సూపర్, అతను పేదవాడే కదా, మరి ఎవరికి ఇచ్చినట్టు అవసరం? ఇతను ప్రచారం అంటే టిట్కో ఇల్లు ఉన్నాయి, అలాగే పెయింట్ చేసి కలర్ మాత్రం ఉంచారు. ఏమైంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఇండియాలో మర్చిపోవడమే ఆ పదాన్ని, ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని, అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.